హుజూరాబాద్ బై ఎలక్షన్లో భాగంగా ప్రచారంలో ఆఖరి రోజు అయిన ఈ రోజు సోమన్నగారి లక్ష్మీ రవీందర్ రెడ్డికి ఇన్ఛార్జిగా ఇచ్చిన పోలింగ్ బూత్లలో ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన బల్మూర్ వెంకట్ గారికి మద్దతుగా ఈ రోజు హుజూరాబాద్ టౌన్లోని ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఎర్ర శ్రీనివాస్, ఎర్ర రమేష్, ఎర్ర చిన్న శ్రీనివాస్, ఎర్ర నాగరాజు, ఎర్ర రవీందర్, ఎర్ర కూడ స్వామి వారితో పాటు నర్సాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనంద్, కృష్ణాగౌడ్, బెస్త సుధాకర్, నరేష్, సత్తయ్య, నరేష్, మల్లేశం, బెస్త శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. మధ్యంతరంగా ఎందుకంటే ఇది ఓన్లీ కేసీఆర్ కు, ఈటల రాజేందర్ కు వాళ్ళ మధ్యలో మనస్పర్ధలు వచ్చి ఎలక్షన్లు వచ్చినాయి. ఈ ఎలక్షన్లలో మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మూరు వెంకట్, మన ఏఐసీసీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు మరియు రాహుల్ గాంధీ గారు, మన పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ అభ్యర్థిని ఖరారు చేసిన తర్వాత ఇక్కడ వారం రోజుల నుంచి హుజూరాబాద్లో ఇక్కడ ఉన్న వార్డులలో అంటే 41, 42, 49, 50, 51, 52 హుజూరాబాద్లో ఈ బూత్లలో మేము ఇక్కడ లింగమూర్తి అన్న, నేను, శ్రీహరన్న ముగ్గురం కూడా ఈ లోకల్ నాయకులను కోఆర్డినేషన్ చేసుకుంటూ ఎర్ర శ్రీనివాస్, ఎర్ర రమేష్, చిన్న శ్రీనివాస్, నాగరాజు, రవీందర్ మరియు కుమారస్వామి వీళ్లను కోఆర్డినేట్ చేసుకొని, వీళ్ళు చాలా సీనియర్ నాయకులు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కరడు కట్టిన కాంగ్రెస్ వాదులు. ఎంతమంది ప్రలోభాలు పెట్టినా వీళ్ళు గట్టిగా నిలబడి, మన కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా నిలబడి మన కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం వీళ్ళు ఇక్కడ కష్టపడుతుండ్రు. వాళ్ళ కోఆర్డినేషన్లో మేము వారం రోజుల నుంచి ఉధృతంగా ప్రచారం చేసినాం. ఈ ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి పోయి ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలున్నాయో, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలున్నాయో వాటిని అందరికీ మేము చెప్తూ, కేంద్ర ప్రభుత్వము ఇప్పుడు వంట గ్యాస్ ధరలు పెంచింది, తర్వాత పెట్రోల్ ధరలు పెంచింది, డీజిల్ ధరలు పెంచింది, అన్ని సెంచరీ దాటిపోయినాయి. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు నిధులు నియామకాలని చెప్పి మనం ఉద్యమం టైంలో మనకు చెప్పారు, ఆ నీళ్లు అన్నట్టుగా అన్నట్టుగా కృష్ణానదిలో కలిసిపోతున్నాయి. ఇప్పుడు మనది ధనిక రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసింది ఈ కేసీఆర్. మరి నియామకాలైతే ఎంతోమంది చదువుకున్న యువకులు ఉన్నారు, యువకులకు ఎంతోమంది పీజీలు చేసిన యువకులు ఉన్నారు, ఇంజనీరింగ్ చేసిన యువకులు ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగాలు లేక, ఉద్యోగ అవకాశాలు లేక వాళ్ళైతే చాలా బాధలు ఉన్నారు. వాళ్ళకి ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి, నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుందంటే నోటిఫికేషన్ లేదు, ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు. ప్రతిసారి కూడా కేసీఆర్ గారు మోసమే చేస్తుంటాడు, మోసం చేసి చెప్తుంటాడు. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దళితుని సీఎం చేస్తా అని చెప్పిండు, దళితుని సీఎం చేస్తా అని చెప్పి మాట తప్పిండు. తర్వాత 3 ఎకరాల భూమి అన్నాడు, 3 ఎకరాల భూమి ఎవరికి ఇచ్చిండు, దళితులకు కూడా ఎవరికి కూడా ఇయ్యలేడు. అంటే చెప్పడం మట్టుకే డబుల్ బెడ్రూమ్లు అన్నాడు, డబుల్ బెడ్రూమ్ కూడా ఎవరికి ఇచ్చిండు, డబుల్ బెడ్రూమ్ కూడా ఇచ్చిన దాఖలాలు లేవు, ఇక్కడ ఎక్కడ కూడా కనిపిస్తలేవు. అప్పుడు ఇందిరమ్మ ఇచ్చిన ఇండ్లు తప్పితే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు అనేటివి కనపడతలేవు. ఇందిరమ్మ ఇచ్చిన ఇళ్ళు ప్రతి ఒక్క ఇంటికి పోయినప్పుడు ఈ కాలనీలలో తిరిగితే అప్పుడు ఇందిరమ్మ ఇచ్చిన ఇళ్లలోనే ఉంటున్నామన్నా మేము. ఇప్పుడు మాకు కొత్తగా వచ్చింది ఏం లేదు, కొత్తగా ఒరిగింది ఏం లేదు, మాకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటామని చెప్పి చెప్తున్నారు. తర్వాత యువకులు కూడా అందరూ కూడా సన్నద్ధమై, మన యువకుడు బల్మూరు వెంకట్ యువకుడు కాబట్టి యువకుని మేము తప్పకుండా గెలిపించుకుంటామని చెప్పి అందరూ తెలియజేస్తున్నారు. వీళ్ళు ఇక్కడ కోఆర్డినేట్ చేసిన ఇక్కడ మహిళలకు, అన్నలకు, అక్కలకు, తమ్ముళ్లకు అందరికీ కూడా ధన్యవాదాలు, ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. మాకింత సహకరించి మీతో మమ్మల్ని కలుపుకొని పోయి మీరు ప్రచారంలో భాగంగా అందరూ